ప్రతి పల్లెటూరులో 100కి 100% సిమెంట్ రోడ్లు ఉండాల. ప్రతి పల్లెటూరులో 100కి 100% సిమెంట్ రోడ్లు కాకుండా వీపు దీపాలు ఎల్ఈడి లైట్లు కూడా ఏర్పాటు చేయాలంటారు. మూడోది ఇంటింటికి తాగునీరు కుళాయి ద్వారా అందించాలనే లక్ష్యం మన ముఖ్యమంత్రి. దాంట్లో భాగంగా ఈరోజు మంద్యాల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గానికి లాగా తీర్చిదిద్దాలని నిర్ణయం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఆయన మనం చెప్పారు, 90 రోజుల్లో అన్ని గ్రామాలు శిల్చిరెడ్డి తీర్చున్నారు. 90 రోజుల్లో అన్ని గ్రామాలు 5 కిలోలు ప్రయోగిస్తున్నాం. కరెంటు వస్తుందా? సకాలంలో వస్తుందా? వస్తుందో. ఇట్లా ఒక్కొక్క పని పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. కేంద్రంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. రాబో ఎన్నికల్లో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే మన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. నన్ను పూర్తి చేయని అంటారా? నన్ను పూర్తి చేస్తే ఎందుకు చెప్తా? ఏంటదా ఓపెన్ పెడతా? ఈ రోజు మీరు చూస్తే ఇంత పద్ధతి ప్రకారం అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాం. కడప జిల్లాకి వెళ్ళా నిన్న పర్యటన, నేను చెప్తా ఓకేనా? మీకు ఇప్పుడు పెన్షన్ వస్తున్నారు 20 రూపాయలు వస్తుంది. రాను మాత్రాలు వచ్చాను కాదు చెప్తా. మీకు ఇప్పుడు 5 కేజీలు పేరు వస్తున్నా.